అనుగ్రహం శ్రీ కనికా పరమేశ్వరి దేవస్థానం చైర్మన్ ఈరోజు శ్రీ కనికా పరమేశ్వరి దేవస్థానంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు కలశ స్థాపన కార్యక్రమం శ్రీ కల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం నుండి కనికా పరమేశ్వరి దేవస్థానం వరకు 8 కలశాలతోటి కూడా మేళతాళాలతోటి ఈ యొక్క కలశాన్ని కనికా పరమేశ్వరి గుడికి తేవడం జరిగింది అది అత్యంత వైభవంగా ఎన్నడూ లేని విధంగా కూడా ఈ రోజు కార్యక్రమం జరిగిందని మేము అనుకుంటున్నాము అలాగే ఇచ్చిన ప్రతి భక్తురాలికి కూడా కలశం తెచ్చిన వారికి ఒక వెండి ప్రతిమను కూడా బహుకరించడం జరిగింది ఈ రోజు సాయంత్రం అలంక బాబు అండ్ ఫ్యామిలీ వారు ఉవేకత్తులుగా వ్యవహరిస్తున్నారు అలాగే రేపు అనగా శుక్రవారం శ్రీ బాలా త్రిపుర సుందరి అలంకారం దీనికి ఉభయకర్తలుగా మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి శేఖు షణ్ముగరావు అండ్ ఫ్యామిలీ వారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి భక్తులందరూ కూడా శ్రీ కనికా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రవవుతుందిగా కోరుకుంటూ దేవాసిని Bueno, foto. Thank you.
కాలు పెట్టుకుంటున్నాను.